అందరిలో మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్తూ మాట్లాడవలసినగా రిక్వెస్ట్ చేస్తున్నాము. యాజ్ యూజువల్ ఎవరు రామో ఎవరు లక్ష్మణ్ మాస్టర్ మాకు తెలియదు కాబట్టి రామ్ లక్ష్మణ్ మాస్టర్లు మాట్లాడతారు. చాలా పద్ధతిగా బాలయ్య గారు అభిమానులందరూ ఒక డిసిప్లైన్ గా కూర్చున్నందుకు మనస్ఫూర్తి తల వంచి నమస్కరిస్తున్నాను. ఫస్ట్ ప్రకాశం డిస్ట్రిక్ట్లో ఇలాంటి పెద్ద ఫంక్షన్ మా ఫస్ట్ టైం చూడటం. ఈ అవకాశాన్ని ఇక్కడ పెట్టాలనుకున్న కల్పించిన మైత్రి మూవీస్కి, బాలయ్య బాబు గారికి, డైరెక్టర్ గోపి గారి మనస్ఫూర్తి తలవంచి నమస్కరిస్తున్నాము. ఎందుకంటే ఈ ఫంక్షన్ అనేది ఇంత పెద్ద ఫంక్షన్ లేదు బాబు, ఫస్ట్ టైం బాబు ఇంత పెద్ద ఫంక్షన్ ఇక్కడ జరగడం అనేది. రియల్గా ఇక్కడ యాక్సెప్ట్ చేసినందుకు మనస్ఫూర్తి ధన్యవాదాలు. మేము పెద్దగా మాట్లాడము, మేము మాట్లాడేది ఏదో సీన్లో ఉంటుంది. మేము చెప్పాము మనస్ఫూర్తికి ఫస్ట్ డైరెక్టరు మల్లేని గోపి గారి ఒక సెకండ్ మాట్లాడాలి. క్రాక్ ఒక డిఫరెంట్ స్టైల్లో తీశారు. కొన్ని సినిమాల్లో బాలయ్య బాబు గారిని ఆ పల్స్ కొట్టుకోవడం కొంతమంది తెలియలే, కొన్ని ఫ్లాప్ అయినాయి. మళ్ళీ ఒక ఎమోషనల్ డ్రామాని, బాలయ్య బాబు గారి బాడీ లాంగ్వేజ్ని 100% కొట్టుకున్న గోపి గారికి మనస్ఫూర్తిగా మేము తలవంచి నమస్కరిస్తున్నాం. ఎందుకంటే మేము చేస్తున్న ఫైట్లో ఒక్కొక్క ఫైట్లో ఒక్కొక్క ఎమోషనల్ డ్రామాని అలా చూస్తున్నప్పుడు అలా అట్లా కళ్ళకద్ది. ఎందుకంటే మేము చెయ్యాలంటే మాకు ఒక కిక్కు ఇవ్వాలి బ్యాక్గ్రౌండ్న. అలాంటి కిక్ ఇచ్చిన డైరెక్టర్ గోపి గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్ చెబుతూ, బాబు గారు ఒక మాట చెప్పాలి. మీరు మా మేము ఇన్ని సంవత్సరాలు చేస్తున్న 20 ఇయర్స్ చేస్తున్న ఫైట్లో, ఫైట్ మాస్టర్గా చేసిన అన్నింటిలో కూడా ఈ సినిమాలో ఒక ఫైటు అద్భుతంగా బాబు కూర్చొని ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్లు చేశారు. మీరు చూడబోతున్నారు జనవరి వచ్చే సంక్రాంతి 12వ తారీఖున. మనస్ఫూర్తికి మేము చెబుతూ థ్యాంక్స్ చూస్తున్నాం. పొడిదురు గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ సార్. టర్కీలో అంత ఇబ్బందుల్లో కూడా అలాంటి ఒక అద్భుతమైన ఒక ఇంటర్వెల్ బ్యాంగు ఇంట్రడక్షన్స్ని ఖర్చు పెట్టి మేము ఏమి అడిగినా ఇచ్చిన మనస్ఫూర్తిగా ప్రొడ్యూసర్స్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాం. ఎందుకనంటే మీరు ఇచ్చే ఆ డేటు అవుట్పుట్ మాకు ఇచ్చే సపోర్టింగ్స్లోనే మేము ఏదైనా చేయగలుగుతాం అన్నమాట. ఇదిగో చుట్టాను సార్ అంటే ఏం చేయలేము. ఈ ఫైట్లు అన్నిటికి కూడా పక్కా టైం ఇచ్చి పర్ఫెక్ట్గా మాకు టైం ఇచ్చి చేశారు. మనస్ఫూర్తిగా మేము ఈ ఫైట్ మాస్టర్గా అయిన తర్వాత ఫుల్ఫిల్ అయింది అనుకుంటున్నాం. అలాంటి ఒక ఎమోషనల్ డ్రామాని ఈ సినిమాలో మేము ఫైట్స్ని చూసాము బాబు, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫీలో అద్భుతంగా. ఒక్క షాట్ కూడా నేను చేయను అనుకుండా అన్ని షాట్లు కూడా మేము ఏం షాట్లు అయితే మేము ఊహించుకున్నామో దాన్ని 100% ఫుల్ఫిల్ చేసిన బాలయ్య బాబు మనస్ఫూర్తిగా నమస్కారం పెడుతున్నాము. థ్యాంక్ యూ బాబు. నమస్తే. మేము ఒంగోలు జిల్లా వాస్తులమే. ఈ ఒంగోలు జిల్లాలో చెల్లి ఇలాంటి స్టేజ్ మీద మేము ఉండటానికి మేము భగవంతుడికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పాలి. ఇలాంటి ఫంక్షన్లో, ఇలాంటి బాలయ్య బాబు ఫంక్షన్లో మాకు అవకాశం ఇచ్చిన గోపి గారికి, బాబు గారికి వెరీ థ్యాంక్స్. ఇంకా ఒకే ఒక విషయం చెప్పాలి, క్రాక్ సినిమా 70% రీచ్ అయ్యాడు ఇండస్ట్రీకి. అంటే సినిమాకు 4 కోణాలు, మెయిన్ కోణాలు. ఈ సినిమాలో 4 కోణాలను పరిపూర్ణం చేసిన గోపి గారు, 100 మందిని కొట్టగలడు, 100 మందిని ఏడిపించగలడు, 100 మంది చేత దేవుడు అనిపించగలడు అన్న 4 ఇష్టల్ని ఈ సినిమాలో మీరు చూడవచ్చు బేసిక్లు. బట్ ఈ సినిమా తర్వాత మేము క్యాక్ సినిమా చెప్పాం డైరెక్టర్ గారికి. ఈ సినిమా తర్వాత క్యాక్ తర్వాత డైరెక్టర్ వేరేని, ఈ సినిమా తర్వాత ఒక పెద్ద డైరెక్టర్లో మల్లేని గోపి కూడా ఉంటారన్నది 100% మేము చెప్తున్నాం స్టేజ్ మీద. ఎందువల్ల అంటే ఆ బాలయ్య బాబు గారిని ఒక పల్స్, ఒక డైలాగ్లా కానీ, ఒక శిశ సెంటిమెంట్లో ఏడిపించేదానం కానీ, ఆ జనంలో ఒక దేవుడిగా చూపించేదానం కానీ ఆ గోపి గారు పట్టుకున్న విధానం మామూలు విధానం కాదు. బట్ డైరెక్టర్ గారండి, నేను ఇన్నాళ్ళ నుంచి మేము మీకు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సినిమాలో మేము చూసి ఫైట్లు చూసిన తర్వాత, కొన్ని కూడా సీన్స్ చూసిన తర్వాత అర్థమైంది ఇస్ గొప్ప డైరెక్టర్ అవుతావు. ఇలాంటి ఎమోషనల్ సినిమాని పెద్ద పెద్ద సినిమాలకు పెద్ద పెద్ద డైరెక్టర్లో వన్ ఆఫ్ ది డైరెక్టర్ని స్టాంప్ పడుతుందని ఈ సినిమాతో మేము గట్టిగా 100% చెప్తాం.
ఇంకోటి బాబు గురించి చెప్పాలి. బాబుకి అనస్టాబుల్ అనే ఒక ప్రోగ్రామ్ తోటి జనంలోకి ఇండియా లెవెల్లోకి వెళ్ళిపోయినారు బాబు. అక్కడ నుంచి టైం స్టార్ట్ అయింది బాబుకి. బాబు చూస్తే ఈరోజు, బాబు నడిస్తే ఈరోజు, బాబు మాట్లాడితే ఈరోజు, బాబు పంచగడితే ఈరోజు, ప్రతి దాంట్లో ఈరోజు ఈరోజు ప్రతి మాటలో సూపులో. అంటే మేము ఒక సీన్ చేసినప్పుడు బాబుకి ఎలాంటి సీన్లో చూసినా కానీ అంత చూడముచ్చటగా, సెంటిమెంట్ సీన్లో చూడముచ్చటగా, కోపంలో, అంటే అన్ని కోణంలో ఈజ్ వెరీ వెరీ గుడ్ బాబు. థ్యాంక్ యూ బాబు మాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ సినిమాలో ఈనాడు ఫైట్లు. అలాగే సుతాశ్రామ్మ గారికి థ్యాంక్ యూ. మీ డ్యాన్స్ చూసాము మేము, పార్లర్లో డ్యాన్స్ వేసి చూసాము, మైండ్ బ్లాక్ అయ్యింది మీ డ్యాన్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, వెరీ వెరీ థ్యాంక్ యూ. అలాగే ఆ క్రాక్ల క్రాక్ల ఫైట్ చేసి మా వెంకట మా దగ్గర అసిస్టెంట్గా ఉండి ఫైట్ మాస్టర్ అయ్యి మాతోటి వీక్విల్గా ఫైట్ మాస్టర్ మమ్మల్ని ఫాలో అయ్యి వస్తున్నాడు. థ్యాంక్ యూ. మా గురువుని మించిన శిష్యుడు అయ్యాడనేది, మమ్మల్ని మించినాడు అవుతున్నాడని మేము గర్వ కారణంగా ఉంది. థ్యాంక్ యూ మీ అందరికీ. ఈ ఒంగోలులో కళామ్మ తల్లి బుద్ధి బిడ్డలకి మనస్ఫూర్తి తల ముంచి నమస్కరిస్తున్నాను. ఇలాంటి మా పుట్టిన గడ్డలో ఇలాంటి ఫంక్షన్ జరగటం ఎంతో ఆనందంగా ఉంది. ఈ ఫంక్షన్కి ఏంటంటే సూపర్ హిట్ అవుద్దని నోటుతో చెప్పను, బాబు స్టైల్లో పొడగొట్టి చెబుతున్నాను, సినిమా 100% సూపర్ హిట్ అవుద్ది. మీరు ఏ ఎక్స్పెక్టేషన్ తోటి బాలయ్య బాబుతో వచ్చారో ఆ ఎక్స్పెక్టేషన్ ఫుల్ఫిల్ అవుతుంది అనేది మనస్ఫూర్తిగా మేము సినిమా చూసాము. ఒక్కొక్క ఫేమ్ కూడా మాకు మైండ్లో ఉంది. మీ అభిమానులు ఎలా ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారో అదే విధంగా తీర్చిదిద్దగలిగిన డైరెక్టర్కి, ప్రొడ్యూసర్ గారికి, హీరో గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెబుతుకుంటూ థ్యాంక్ యూ సెలవు తీసుకుంటున్నాం. మా వెంకట మాట్లాడతాడు.